పుట్టినప్పుడున్నట్టే ఈరోజు ఉన్నామా? ప్రతి నెల నెలకి రోజు రోజుకి మనలో మార్పు వస్తూ ఉంది. ఎందుకు మార్పు వస్తుంది? మనం కొంచెం పెట్టి చిన్నప్పుడు అమ్మ పాలు తాగిచ్చి పెంచింది, పెద్దయిన తర్వాత కాస్త అన్నం పెట్టింది, ఇంకా పెద్దయిన తర్వాత ఇంకా అన్ని రకాల కూరలు పండ్లు తింటూ పెరుగుతూ ఉన్నాము. ఇప్పుడు ఏం కూరలు తింటున్నాము, ఎలాంటి పండ్లు తింటున్నాము, అసలు తింటున్నామా లేదా అనేది విషయం. ఫ్రెండ్స్, కూర ఎలా చేసుకుంటున్నాము? కూరలో కారం చాలా వేస్తారు, నూనె ఎక్కువ వేస్తారు, అన్నం ఎక్కువ కూర తక్కువ తింటున్నారు. దానికోసం కూరలో కారం తీసేయండి. ఒక పూట పండ్లు తినండి. ఉదయం కానీ సాయంత్రం కానీ శరీర నిర్మాణానికి, శరీరానికి జబ్బు కలగకుండా కాపాడేది పండ్లు మాత్రమే. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, ఈ మూడు మనం ఎవరు చెప్పకుండానే తింటూ ఉన్నాం. విటమిన్స్, మినరల్స్ ఎవరు తినాలి, ఇది కూడా ఆహారంలో భాగం. ఈ ఐదు కలిపితేనే సంపూర్ణ ఆహారం. చిన్నప్పుడు లెసన్స్లో ఉంది సంపూర్ణ ఆహారం అంటే ఏంటి అంటే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఇట్లా ఐదు ఆరు అంశాలు మనం రాసి 2 మార్కులు వచ్చినాయి, 3 మార్కులు ఫుల్ పడినాయి అని సంతోషపడ్డాం. కానీ జీవితంలోకి రావాలవి. మన అన్నం ప్లేట్లలో విటమిన్స్, మినరల్స్ లేవు. ప్రతి పూట పిండి పదార్థాలే పెట్టుకుని తింటున్నాం. ఫ్రెండ్స్, ఫ్యాట్ కానీ అన్నీ తింటూ ఉన్నాం, కానీ పండ్లు తినడం అనేది లేదు. పొద్దున కానీ సాయంత్రం కానీ అసలు మీరు ఉడికిన వాటి జోలికి పోకండి, ఫ్రూట్సే తినాలి. 2 గ్లాసుల జ్యూస్ తాగాలి. పొద్దున 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు జ్యూస్ తాగండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గేదె పాలు దొరికినట్లయితే మజ్జిగ చేసుకుని తాగండి. 2 నుంచి 4 గ్లాసుల మజ్జిగ తాగండి. నెయ్యి తినకండి, గట్టి పెరుగు తినకండి, మీగడ తినకండి. ఇట్లా బరువు పెరగడానికి వీలైన అంశాలన్నిటికీ దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్, మాంసాహారం తినే మిత్రులు వారానికి 1 సారి తిన్నట్లయితే నెలకి 4 సార్లు, సంవత్సరానికి 48 సార్లు తింటారు. ఈ రోజుల్లో శ్రమ తగ్గిపోయింది, జబ్బులు ఎక్కువైపోయినాయి, తిండి ఎక్కువైపోయింది. తిండిని తగ్గించుకోవాలి. వారం వారం తినడానికి చూడకండి. ఏ 2-3 నెలలకో 4 నెలలకో ఎప్పుడో అకేషనల్గా మాత్రమే తింటూ ఉన్నట్లయితే శరీరానికి జబ్బు తగ్గిపోతుంది. ఇంట్లో పచ్చడి లేకుండా చూసుకోండి. జాడి పచ్చళ్ళు ఇంట్లో ఉండొద్దు. కేజీలు కేజీలు పట్టి 4 రకాలు 6 రకాల పచ్చళ్ళు పట్టి నింపేస్తూ ఉంటారు. ఈరోజు బీపీ వచ్చింది అని బాధపడుతూ ఉంటే దానికి కారణం మీ వంటగది కాదా? ఇంట్లో ఉన్న జాడి పచ్చళ్ళు అయ్యి ఉండదా? చూడండి, ఏ సీజన్లో ఏ కూరగాయలు వస్తాయి పట్టుకోవడం, పచ్చడి పట్టేయడం. మరి అమ్మ పడుతుందా, నాన్న చెప్తాడా? పిల్లలు నాకు కావాలి పచ్చడి పట్టు అని అడుగుతారా? ఎందుకు పడుతున్నాం? ఉసిరికాయలు వస్తే జ్యూస్ తీసుకుని తాగాలి, కానీ ఉసిరికాయ పచ్చడి పడతారు. గోంగూర కూర వండుకొని తినాలి, గోంగూర పచ్చడి పట్టేస్తారు. ఫ్రెండ్స్, అది ఈ రోజుకి తేలికగా ఉండొచ్చు. పచ్చడి పట్టేసుకుని జాడీలో పెట్టుకుని మనం ఎప్పుడన్నా తింటూ ఉండడం అనేది మనకి అనుకూలంగా ఉండొచ్చు, కానీ అది దీర్ఘకాలంగా చూస్తే మీకు బీపీ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, షుగర్ రావడానికి కూడా పచ్చళ్ళే కారణం. ఇంట్లో జాడీ పచ్చళ్ళు లేకుండా చూడండి. ఫ్రెండ్స్, టైంకి నిద్రపోవాలి. అందరు ఎన్నింటికి పడుకుంటారో గుర్తు తెచ్చుకోండి. సాయంత్రం 7-7:30కి నిద్రపోవడం అదృష్టం, ఓకేనా? ఇంతకుముందు రోజుల్లో కరెంటు రాకముందు సాయంత్రం 6 అయ్యేసరికి చుట్టూ చీకట్లు కమ్ముతూ ఉండేవి, ఇంట్లో లైట్లు ఉండేవి కాదు. కొత్తగా కరెంట్ వచ్చిన రోజుల్లో కూడా మనం అన్ని గదుల్లో లైట్లు వేసేవాళ్ళం కాదు. ఏ ఊరు ఏ గదిలో అవసరం ఉందో ఆ గదిలో వేసుకుని చకచక. పల్లెటూర్లలో ఇప్పటికీ అదే పరిస్థితి. చక్కగా లైట్లు తీసేస్తారు, తొందరగా నిద్రపోతారు. ఎందుకంటే పగలంతా వాళ్ళు పని చేస్తారు. శారీరక శ్రమ ఉన్నట్లయితే సాయంత్రం 6-7 అయ్యేసరికి నిద్రపోవాలనే ఆలోచన మనసుకు వస్తుంది. మనంతా కూర్చొని చేసే పని అవుతుంది. ఆ కూర్చొని చేసే పనిలో కొంత టైం చూసుకుని తోట పని చేసుకుందామా, లేకపోతే ఇంట్లో ఇంకేదైనా శారీరక శ్రమ ఉండేలా చేద్దామా అనే వైపుకి మనం ఆలోచించి 6-7 ఇంటికల్లా నాకు నిద్ర వస్తుంది అంటే మీ ఆరోగ్యం మంచిగా ఉన్నట్టు అర్థం. అలా కాకుండా 10 ఇంటి దాకా అన్ని గదుల్లో లైట్లు వేసి ఉంచి ఆ లైట్ వెలుగు కంటికి మంచిది కాదు, దాన్ని చూస్తూ ఉండకండి. అలాగే సాయంత్రం 5 తర్వాత టీవీ పెట్టద్దు, ఫోన్లు ఆఫ్ చేసుకోండి, ఫోన్లు శుభ్రంగా బీరువాలో పెట్టేయండి. చాలా కాల్స్ వస్తాయండి, అన్నీ వస్తాయి నిజమే. సాయంత్రం టైం ఎవరిది, వ్యక్తిగత టైం పెట్టుకోవాలి. ఫోన్లు పక్కన పెట్టేయాలి, ట్యాబ్లు లోపల పెట్టాలి. ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత అందరికీ ట్యాబ్లు వచ్చేసినాయి, ఇంట్లో పిల్లలకి ఫోన్లు ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు క్లాసులు చూడటం సంగతి ఏమో కానీ అది పట్టుకొని గేమ్స్ ఆడడం ఎక్కువైంది. గేమ్స్ ఆడి ఆడి అలసిపోయి ఆన్లైన్ క్లాస్ వచ్చేసరికి కాళ్ళు విసుగొచ్చేస్తుంది వాళ్ళకి. ఏంటి, 45 నిమిషాలు క్లాస్ వినాల్సి వస్తుంది, అవునా? మరి 2 గంటలు పట్టుకుని గేమ్ ఆడుతూ కనిపిస్తారు, దానికి ఏం విసుగు ఉండదు. ఫ్రెండ్స్,
ఓన్లీ క్లాస్ టైంకి ట్యాబ్ ఇవ్వాలి, తీసి బీరువాలో పెట్టేయాలి. రోజు టైంకి నిద్రపోవాలి. నిద్రపోయినట్లయితే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవగలుగుతారు. పొద్దున్నే లేచి లీటర్ నీళ్లు తాగడానికి టైం ఉంటుంది. మనం పొద్దున్నే 7 లేస్తే మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి? 7 8 టిఫిన్ టిఫిన్, మళ్ళీ టిఫిన్కి మనసు బయలుదేరుతూ ఉంటుంది. రాత్రిపూట టైంకి నిద్రపోవడం వల్ల లోపల అన్ని అవయవాలకి టైంకి విశ్రాంతి దొరుకుతుంది. మెలకుగా ఉన్నాము అంటే గుండె మీద భారం, ఊపిరితిత్తుల భారం, తర్వాత మెదడు ఆలోచిస్తూ ఉంటుంది. అన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. టీవీ పెట్టి చూస్తూ ఉంటాం, సీరియల్ చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇది అనారోగ్యానికి కారణం. అన్ని రకాల జబ్బులకి ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటూ ఉన్నాం. ఏమైందంటే హార్మోన్స్ సరిగ్గా పనిచేయట్లేదు. హార్మోన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? తలలోంచి రిలీజ్ అవుతున్నాయి. అంటే తల పనిచేయకుండా పోతుంది. తల దేనికి పనిచేయట్లేదంటే దానికి సరైన మేత పెట్టట్లేదు. మనం మంచి ఆహారాన్ని పెట్టట్లేదు. ఉడికిన ఆహారాన్ని, ఉప్పు కారాలు ఎక్కువ వేసుకుని తింటూ ఉన్నాము. టైంకి నిద్రపోయినట్లయితే హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవుతాయి, సరైన పద్ధతిలో రిలీజ్ అవుతాయి. గొంతులో థైరాయిడ్ గ్రంథి నుంచి బ్యాలెన్స్గా హార్మోన్ రిలీజ్ అవుతుంది. తలలో పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ అని ఉంటాయి, ఆ రెండింటి నుంచి కూడా మంచి స్రావాలు రిలీజ్ అవుతాయి. తక్కువ సరిపోను వస్తాయి. మనం దానికి సరైన ఫుడ్డే పెట్టము, సరైన టైంకి నిద్రపోము, సరైన టైంకి లేవము. ఫ్రెండ్స్, సూర్యోదయం సూర్యాస్తమయం చూడకుండానే గడిచిపోతూ ఉంటుంది. సూర్యుడు వచ్చే టైంకి మనం నిద్రపోతూ ఉంటాం. గదుల్లో మంచాల మీద పడి ఉంటారు పిల్లలు. సూర్యోదయం చూడరు, 9 ఎప్పుడో లేస్తారు. సూర్యుడు వస్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. జీవితకాలంలో ఎన్నిసార్లు, నెలలో ఎన్ని సూర్యోదయాలు చూసాము? సూర్యుడు రావటానికి ముందు ఉండే ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని మనం ఎప్పుడు చూడగలిగాము? ఇవన్నీ అంశాలు మన ఆరోగ్యం మీద పడి రకరకాల జబ్బుల పేరుతో ఉంటాయి. అందరూ తలనొప్పి అని రావట్లేదు కదా. ఒకళ్ళు తలనొప్పి అంటారు, ఒకళ్ళు థైరాయిడ్ అంటారు, ఒకళ్ళు మోకాళ్ళ నొప్పి అంటారు. అట్లా ఒక్కొక్క అవయవం వాళ్ళ స్థితిని బట్టి, ఒక్కొక్క శారీరక పరిస్థితిని బట్టి ఏదో ఒక పార్ట్ చెడిపోతుంది. చెడిపోగానే ఏం చేస్తారు? తీసేస్తున్నారు. ఏంటండి అంటే గొంతు దగ్గర ఇంత ఘాటులాగుంటుంది. ఏమైంది అంటే థైరాయిడ్ ఆపరేషన్ అయిందండి. ఏమైంది ఆపరేషన్? ఎందుకంటే వాపు వచ్చింది. వాపు వచ్చేసరికి ఒకసారి ఆపరేషన్ చేసి సగం తీసేశారు. 2 తర్వాత మళ్ళీ రెండో వైపు వాపు వచ్చింది, రెండో వైపు తీసేశారు. ఓకే, ఇంకొకళ్ళు వస్తారు, కిడ్నీలో బాగా చెడిపోయింది, ఒక కిడ్నీ పనిచేయట్లేదు, పాడైపోయింది అంటారు. కిడ్నీ ఎప్పుడు పాడైపోయింది, ఎట్లా పాడైపోయింది అంటే నీళ్లు సరిగ్గా తాగట్లే. మురికి నీళ్లు ఫిల్టర్ చేసే రక్తాన్ని, మలినాలతో కూడిన రక్తాన్ని ఫిల్టర్ చేసి కిడ్నీ పాడైపోయింది. మిత్రులారా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అంటారు. స్టోన్ వస్తే స్టోన్ తీసే అవకాశం ఉంది, లేదా అసలు కరిగించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమంటారు? గాల్ బ్లాడర్ తీసేస్తారు నాకు అంటారు. గాల్ బ్లాడర్ తీసేస్తారు, థైరాయిడ్ గ్రంథి తీస్తారు, ఇంకా కిడ్నీలో రాళ్ళు, నేను కిడ్నీ పాడైపోయిందని ఒక కిడ్నీ అసలు పక్కన పెట్టేస్తాము. గర్భసంచి తీసేశారు, ఓవరీస్ తీసేశారు, అపెండిక్స్ తీసేశారు. తీసేశారా, తీయించేసుకున్నామా? ఎవరు కావాలని తీయించేలా, మనమే వెళ్ళాం, మనమే పాడు చేసుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు తీయాలి అనగానే మనకి దారి తెలియక తీయించుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ దారి తెలియాలి. సరైన పద్ధతిలో తినటం తెలియాలి, మంచినీళ్ళు తాగటం తెలియాలి, టైంకి నిద్రపోవటం తెలియాలి, టైంకి లేవటం తెలియాలి, మంచి విశ్రాంతి కావాలి. ఇవన్నీ అంశాల మీద మనం పరిపూర్ణ అవగాహన తెచ్చుకున్నట్లయితే అనారోగ్యం అనేది మన చెంతకి రాదు. ఫ్రెండ్స్, మీరంతా మంచిగా నీళ్ళు తాగుతూ, పండ్లు తింటూ, శారీరక శ్రమ చేస్తూ, టైంకి నిద్రపోయి, టైంకి లేస్తూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.